హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర గంజాయి దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయికి భారీగా డిమాండ్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 550 కేజీల గంజాయి, ఒక డీసీఎం, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. చాలా పెద్ద ఎత్తున గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవడం జరిగింది. సో బేసికల్గా ఇందులో వివరాలు ఏమున్నాయంటే, ఇది వెహికల్ ఏదైతే వస్తుందో గంజా లోడ్ తీసుకున్నారో డీసీఎం, దీనికి డ్రైవర్ వచ్చేసి వెంకటేష్, ఈయన నేటివ్ ఆఫ్ కర్ణాటక స్టేట్, అక్కడ రామ్నగర్ జిల్లా నుంచి. ఈయన మామూలుగా యాక్చువల్లీ ట్రక్ డ్రైవర్ ఉన్నాడు. సో ఈయనకి ఇంకా ముగ్గురు అక్యూజ్ ఉన్నారు ఇందులో. ఏవన్ వచ్చేసి కిమ్మాడు నరసింహరావు, ఏటు వచ్చేసి షేక్ మొహమ్మద్, ఏ3 వచ్చేసి విజయ్ ప్రసాద్. వాళ్ళు ముగ్గురు ఇంకా భారీలో ఉన్నారు. వాళ్ళు ఇంకా మాకు దొరికిలే, వాళ్ళని కూడా పట్టుకుంటాము. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఇక్కడ మధ్యలోనే ఈయనకి ఈరోజు పట్టుకున్నాము. ఓఆర్ఆర్ పెదంబర్పేట్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు మార్నింగ్ అయినా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెక్ చేస్తే అందులో టోటల్ 550 కిలోగ్రామ్స్ మనకి ఇప్పుడు గంజా దొరికింది. వాళ్ళు ముగ్గురు ఎవరైతే పరాలీలో ఉన్నారో వాళ్ళ కోసం మనము దర్యాప్తు చేస్తున్నాము.